జగిత్యాల జిల్లాలో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ వితంతువుపై గుర్తులేని వ్యక్తులు చేసిన యాసిడ్ దాడి కలకలం రేపింది. యాసిడ్ దాడిలో సదరు మహిళకు తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జరిగిన ఘటన సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లంబాడి తండాకు చెందిన స్వాతికి, అదే మండలం డబ్బా గ్రామానికి చెందిన వెంకట్కిచ్చి గతంలో వివాహం చేశారు. వివాహం చేసిన ఏడాదికి వెంకట్ అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటికే ఒక కొడుకు జన్మనిచ్చిన తన కొడుకులోనే గతించిపోయిన భర్తను చూసుకుంటూ బతుకుబడి లాగిస్తోంది. అయితే ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన స్వాతి, ఆమె చెల్లెలు ఇద్దరు తిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో ఉండగా హెల్మెట్ పెట్టుకుని బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు యాసిడ్తో దాడి చేసి వెళ్లిపోయారు. యాసిడ్ దాడితో స్వాతి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఆమెను మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో తీవ్ర గాయాల పాలైన స్వాతి ప్రస్తుతం మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. జరిగిన ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాసిడ్ దాడికి ఎవరు పాల్పడ్డారు, వారు ఎక్కడి నుంచి వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. స్వాతిపై వారికి అంతటి కక్ష ఎలా వచ్చింది, ఓ వితంతువుపై దాడికి ఎలా పాల్పడ్డారనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మా నడప మీదకి కొడుకు పుట్టిండు, అయితే తొట్లే తీసుకురాన మిట్పిల్లి వచ్చిండు. మిట్పిల్లి వచ్చిన తర్వాత తొట్లే తీసుకొని రాగా తిమాపూర్ తండా బస్టాండ్ వెనుక ఓడో ఏమో తెలియదు, హెల్మెట్ పెట్టుకొని యాసిడ్ పోసి పోయిండు. అంతే అంతే నాకు అంతే తెలిసి పోలీసు వాళ్ళు ఆల్రెడీ సార్ ఉన్నాడు అన్నీ ఉండేది.